దాని బయట కానీ ఈ మోసాల ప్రపంచంలో మరి ఇంకో రకం మోసం ఎలా అంటే, ఖమ్మం జిల్లా మన ఖమ్మంలో ఉన్న ఒక ఆయన బాగా చదువుకున్నారు. ఆయన పేరు గుత్తెన శ్రీనివాసులు. ఆ గుత్తెన శ్రీనివాసులు అన్న ఆయన ఖమ్మంలో ఉండేవారు. వాళ్ళ తండ్రి హెడ్ మాస్టర్ చేసేవారు. ఈయన్ని బాగా చదివించారు కష్టపడి. ఎంకామ్ చదువుకున్నారు, ఎంఫిల్ కూడా చేశారు కాకతీయ యూనివర్సిటీ నుంచి. ఆ తర్వాత ఆయన ఖమ్మంలో మంచి కాలేజీలో కూడా పనిచేశారు. ఖమ్మంలో పనిచేయడంతో పాటుగా తర్వాత మలేషియా వెళ్ళారు. కౌలాలంపూర్లో కూడా ఆయన స్టాటిస్టిక్స్ చెప్పారు. అక్కడ అంత మంచి లెక్చరర్ ఆయన. ఆ తర్వాత మళ్ళీ ఏమైతే తిరిగి వచ్చారు. అయితే అక్కడ వచ్చిన తర్వాత ఆయనకి రకరకాల ఏదో వ్యాపారాలు అలాంటి చేద్దాం అనుకున్నాడు. దాంట్లో భాగంగా ఆ కౌలాలంపూర్లో అక్కడ మలేషియాలో అక్కడికి రైస్ మన బియ్యం అంటాం కదా, బియ్యం పంపించడం కూడా మంచి లాభసాటి వ్యాపారం అనుకున్నాడు ఆయన. ఆయన అనుకున్నాడు. తర్వాత నల్గొండ మన ప్రాంతాల నుంచి కూడా వ్యాపారస్తుల్ని వాళ్ళని మాట్లాడి ఇది చాలా లావుసాడి వ్యాపారం, పంపిస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పి అక్కడి నుంచి కొంతకాలం బిజినెస్ చేశాడు. అయితే ఏమైంది తర్వాత ఈ బియ్యం అంతా కూడా ముందు మద్రాసు వెళ్ళడం, చెన్నై వెళ్ళడం, అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ కావడం జరిగేది, ఎక్స్పోర్ట్ కావడం జరిగేది. మధ్యలో వచ్చిన తుఫాన్లు అని ఆయన అంటాడు, లేకపోతే మోసం చేయబడ్డ వాళ్ళు కావచ్చు, ఎవరు కావచ్చు, నష్టాలు వచ్చాయని. ఈ నష్టాల్లో ఆయన దాదాపు 2 కోట్లు డబ్బు పోయింది. సరే మళ్ళీ వచ్చి హైదరాబాద్లో ఏవైతే చాలా ఇంపార్టెంట్ అక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో, టైమ్ అని క్యాట్ కోచింగ్ ఉంటుంది, వాళ్ళందరి దగ్గర పనిచేశారు. పనిచేసి మంచి టీచర్ అని ఆయన పేరు తెచ్చుకున్నాడు. ఇది ఇలా ఉండగా ఇక్కడ ఎప్పుడైతే ఈ రైస్ దాంట్లో నష్టాలు వస్తాయో, వచ్చినప్పుడు ఆయన వాటిని పూడ్చుకోవాలి అంటే ఇంకా మామూలు వ్యాపార లాభం లేదు, కొంచెం ఇంకా మరీ లాభసాటి వ్యాపారం చేయాలి. మరీ లాభం అంటే బ్రాకెట్లో మోసం అన్నమాట. అప్పుడు ఈ విషయాలు బయటకు వచ్చాయి. ఏమిటవి? అతను ఏం చేస్తాడు, మల్టీనేషనల్ కంపెనీలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద కంపెనీల్లో వాళ్ళు కాఫీ స్టాల్స్ ఉంటాయి. కాఫీ స్టాల్ పెట్టుకోవడానికి మీకు స్పేస్ ఇప్పిస్తాను అంటే ఫలానా కంపెనీలో మీరు కాఫీ స్టాల్ పెట్టుకోండి, అక్కడ మీకు స్థలం ఇప్పిస్తాను, దానికి మీరు అక్కడ మీరు చేసుకోవచ్చు, దానికి మీరు 10 లక్షలు కట్టాలి. 10 లక్షలు మీకు ఇస్తే కనుక ఆ డబ్బు తీసుకెళ్ళి నేను మీకు ఒక స్పేస్ ఇప్పిస్తాను. స్పేస్ వచ్చిన తర్వాత దాంట్లో మీకు కంపెనీ వాళ్ళే మీకు ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఇస్తారు. వాళ్ళు అయిపోయిన తర్వాత మీకు రోజు లాభాలు వస్తాయి కదా, ఆ లాభాల్లో వాళ్ళు దాన్ని తీసుకుంటారు. దానికి తీసుకుంటే మీకు అది మిగిలిపోతుంది, మీకు ఎప్పుడు లాభాలు వస్తాయి, చాలా మంచి వ్యాపారం అని చెప్పారు ఆయన. వినడానికి మన కూడా బాగానే ఉంది, బాగుంది కాబట్టి దాదాపు 400 మందితో ఆయన డబ్బులు కట్టించుకున్నారు. అంటే 4 కోట్ల పైన కట్టించుకున్న తర్వాత, సారీ 40 మందితో అంటే 4 కోట్ల పైన డబ్బులు వసూలు చేసిన తర్వాత ఈ లోపల ఏమైంది, దీనికి ఎక్కడైతే అక్కడ రైస్ దాంట్లో వచ్చిన నష్టాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ప్రైవేట్ చేయడం మొదలుపెట్టారు. ఈ డబ్బు అటు మార్చుకోవడం, ఆ డబ్బు ఇటు మార్చుకోవడంతో పాటుగా ఈ మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఒప్పుకోలేదు. ఈయన మాట నిజమైతే కదా ఒప్పుకోవడానికి. సో ఈయన ఎవరికైతే చెప్పారో వాళ్ళకి ఆ డబ్బు తిరిగి ఇవ్వలేకపోయింది.